బ్రేకింగ్ అందుతోంది నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్ను మూశారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాకర్ల సుబ్బారావు మృతి చెందారు నెల రోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్ లో చేరారు కాకర్ల వైద్య రంగంలో ఆయన విశేష సేవలు అందించారు కాకర్ల సుబ్బారావు స్వస్థలం కృష్ణా జిల్లా పెదముత్తేవి 1925 లో ఆయన జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వైద్య పట్టా పొందారు కాకర్ల సుబ్బారావు పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు పద్మావతి మహిళా కళాశాలలో అలాగే ఉస్మాని ఆసుపత్రిలో కూడా ఆయన పని చేశారు నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్ను మూశారు కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాకర్ల మృతి చెందినట్టుగా తెలుస్తోంది 1 మంత్ క్రితం నుంచి ఆయన కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది వైద్య రంగానికి విశేష సేవలు అందించారు కాకర్ల సుబ్బారావు